అందరికీ నమస్కారం. తెలంగాణలో కొత్త డ్రామాకి మళ్ళా తెరలేపినటువంటి తెరాస బీఆర్ఎస్ సర్కార్ అనాలి. గృహలక్ష్మి అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చినాం, మళ్ళా ఉద్ధరించేస్తాం. 9 ఏళ్లలో ఉద్ధరించేసినాం, 9.5 ఏళ్లలో మళ్ళా ఉద్ధరించేస్తాం. తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరినీ కూడా మేము ఇవాళ రోజున అక్కున చేర్చుకుంటున్నాం, వాళ్ళకి మేము ఆసరాగా నిలబడుతున్నాం అని చెప్పి మళ్ళా డ్రామాబాజ్ డైలాగులతో స్టార్ట్ చేసాను. స్టార్ట్ చేసి గృహలక్ష్మి అనేటువంటి ఒక పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో, ప్రతి నియోజకవర్గంలో ఒక 3000 మందికి జాగుండి ఇల్లు లేని వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇస్తారట. దొరగారు చెప్తిరి, సరే నమ్మినాం సార్. ఇదే కేసీఆర్ గారు, ఇదే కేటీఆర్ గారు, ఇద్దరు పేర్లు చెప్పాలి మనం, ఎందుకంటే ఇద్దరూ చెప్పిన మాట కాబట్టి. 2018 ఎలక్షన్లకు ముందర ఏమన్నారనంటే, తెలంగాణ వ్యాప్తంగా మేము మళ్ళీ అధికారంలోకి రాగానే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే పేదోనికి జాగున్నదో, ఇల్లు లేదో, వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తాము, అక్షరాల 5 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పినటువంటి మాట. భవిష్యత్తులో కేసీఆర్ గారు 2018 డిసెంబర్ 11 తర్వాత గెలిచిన తర్వాత పేదవాడికి ఎక్కడ జాగా ఉంటే అక్కడే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు. విన్నారు కదా, గుర్తు చేసిన ఒక్కసారి. కేటీఆర్ గారు పాపం మర్చిపోతారు కావచ్చు. దీని తర్వాత అసెంబ్లీలో కూడా ఇదే మాటను ఉటంకిస్తూ మళ్ళీ అప్పుడు మనకు ఆ స్టోరీ తెలుసు కదా అందరికీ, ఏమన్నారు, తెలంగాణలో అల్లుడొస్తే ఎక్కడ వండుకోవాలి, బిడ్డొస్తే ఎక్కడ వండుకోవాలి, కాలెట్లో చాపుకొని వండుకుంటారు, ఏం చేయాలి అన్నది. అయిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఏందయ్యా అంటే, అల్లుళ్ళు అసలు ఇళ్ళకి వస్తలేరు, అత్తగారు ఇళ్ళకి వస్తలేరు. ఎందుకనంటే సార్ ఇల్లు ఇయ్యలే కదా, ఇంకా డబుల్ బెడ్రూమ్లు కట్టిండు, పక్కన పెట్టేసిండ్రు. ఈ సొంత జాగున్నోళ్ళకి ఇల్లు కట్టుకొని పైసలు ఇస్తా అన్నాడు, అది కూడా ఇయ్యలేదు. సో ఇల్లు కట్టుకోలేదు కాబట్టి, సొంత ఇల్లు లేవు కాబట్టి ఇవాళ రోజున అల్లుళ్ళు అత్తగారు ఇళ్ళకు కూడా వస్తారనేటువంటి పరిస్థితి ఉన్నది కావచ్చు తెలంగాణలో. చెప్పేటోడు చెప్తూనే ఉంటాడు. అంటే ప్రజలంటే ఎట్లా కనబడుతున్నది ఇవాళ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, నాకు అర్థమవుతలేదు. ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, ఇదే రోజున 19 ఆగస్టు 2014 దయచేసి ఈ డేట్ని కూడా మనందరం మళ్ళీ రీట్రేట్ చేసుకుందాం. 19 ఆగస్టు 2014 రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే అనేటువంటిది స్టార్ట్ చేసిండు కేసీఆర్ గారు. సమగ్ర కుటుంబ సర్వే అనేటువంటిది స్టార్ట్ చేసి, ఎందుకయ్యా మీరు సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నారంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదల గురించి మాకు తెలవాలి, వాళ్ళకి మేము అండగా నిలబడాలి, ముఖ్యంగా బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళని మేము ఐడెంటిఫై చేసుకుంటాం, కులం చూడం, మతం చూడం, ఏమి చూడము, వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని రేపు వాళ్ళకి ప్రభుత్వ పథకాలన్నీ అందేటట్టుగా, ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి మేము ఆ ఇబ్బందుల్ని దూరం చేసేటువంటి దిశగా ఒక కుటుంబ సర్వే అనేటువంటిది తీసుకుంటున్నామని చెప్పి ఇదే రోజున అన్ని సంవత్సరాల ముందర చెప్పిండు. సమగ్ర కుటుంబ సర్వే అయిపోయింది, ఎక్కడ పోయిందయ్యా, ఏం చేసిందయ్యా ఆ సర్వేతో, ఏం చేసిండు మీరు ఇవాళ రోజున? మళ్ళీ ఇవాళ ప్రజలని రోడ్ల మీద లైన్లలో నిలబెడతారా? ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోవాలి, ఈ సేవా సెంటర్లకు పోవాలి. 9 సంవత్సరాలు నువ్వు ఇచ్చినటువంటి ఒక్క రేషన్ కార్డు లేదు, ఒక్కటంటే ఒక్క కొత్త రేషన్ కార్డు నువ్వు 9 సంవత్సరాల్లో ఇచ్చింది లేదు. ఇవాళ రేషన్ కార్డు లేకపోతే గృహలక్ష్మి పథకం ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాదని చెప్తావు, వర్తించదని చెప్తావు. అది 1 ఆఫ్ ది క్రైటీరియా. నువ్వు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే, ఏమీ చేయలే. అసలు ఏ లెక్కనంటే ప్రజలు ఇంత పిచ్చోళ్ళుగా ఎట్లా మీరు ఐడెంటిఫై చేసుకుంటున్నారు అనేటువంటిది ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. 5 లక్షలు అన్నది నువ్వే, ఇవాళ 3 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నావు. ఏం చేస్తారు 3 లక్షల రూపాయలతోటి, ఏం చేయగలుగుతారు? ఒక అంటే పేదవాడి ఇంటి కళని, సొంతింటి కళతోటి నువ్వు ఇవాళ రోజున రాజకీయం చేస్తున్నావా లేదా కేసీఆర్ అని చెప్పి అడగాల్సినటువంటి పరిస్థితి. 3 లక్షల రూపాయలతోని అంటే కనీసం పిల్లర్లను చక్కగా వేసుకునేటువంటి పరిస్థితి ఉన్నదా? ఎందుకు ఇట్లాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనతోటి నేను ఈ పథకం గురించి నేను తప్పుగా మాట్లాడతలేను, కానీ ప్రజల్ని మోసం చేసేటువంటి మీ తత్వం గురించి మాట్లాడుతున్నా. 3 నెలలలో ఎన్నికలు ఉన్నాయి, ఇంకొక నెల నెలన్నర రోజులు పోతే ఎన్నికల కోడ్ వస్తుంది. ఈ పథకానికి సంబంధించి మీరు 3 విడతలుగా మేము పైసలు విడుదల చేస్తామని అంటారు. అంటే మొదటి విడతగా 1 లక్ష రూపాయలు మాత్రమే ఇస్తారు కావచ్చు, అది కూడా నియోజకవర్గానికి మీరు చెప్పినటువంటి లెక్క 3000 లెక్క
అందరికీ తెలుసు ఆ లెక్క ఎట్లుంటది అనేది. ఇక 3000 లెక్కను తీసుకొచ్చి 20-30 మందికి ఇచ్చి మమ అనిపిస్తారు. ఎంత చూడలే, ఎన్నిసార్లు చూడలే. రైతు మన ఇదేంటిది, అది దళిత బంధు కేసులో చూడలేదా, బీసీ బంధు కేసులో చూడలేదా? మొన్నటికి మొన్న మీరు ఏదో అట్టర్గా ఏదో బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పుకున్నటువంటి మైనారిటీకి సంబంధించినటువంటి 100,000 రూపాయలు మేము ఇస్తున్నాం మైనారిటీస్కి అని చెప్పిన దాంట్లో చూడలేదా? అసలు అది నాలికనా తాటి మట్టనా అని అడుగుతున్నాం ఇవాళ రోజున. గీతగానమా? అందుకే అంటాం కదా ఊసరు వెళ్ళి కూడా మిమ్మల్ని చూసి భయపడుతున్నారు ఇవాళ. అరే నేనన్నా ఇన్ని కలర్లు ఇన్ని రంగులు మార్చను కావచ్చు, వీళ్ళు ఇన్ని కలర్లు మారుస్తారు ఇన్ని రంగులు మారుస్తారు ఇన్ని మాటలు మారుస్తారు అనుకుంటున్నారు. ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ పక్షాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. 3 లక్షల రూపాయలు మీరు ఏదైతే ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారో వాటికి సంబంధించి మీరు కొన్ని అర్హతకి సంబంధించి అంటే గృహలక్ష్మి పథకం యొక్క దరఖాస్తు కొరకు కావాల్సినటువంటి ధృవపత్రాలు ఏవైతే ఉన్నాయో, అరే సరే పాస్పోర్ట్ ఫోటోలతో పాటుగా ఆహార భద్రతా కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఇంటి స్థలం యొక్క దస్తావేజులు, బ్యాంక్ ఖాతా యొక్క జిరాక్స్, ఇవి తీసుకోవాలి. ఇవి ఎట్లా ఎంత ఇబ్బందులు పడతారో, ఎందుకంటే రేషన్ కార్డులు అనేటువంటి లేవు కాబట్టి మనందరికీ తెలుసు. గత 9 సంవత్సరాలు నేను ఇవ్వలేకపోవచ్చు, ఈ సంగతి మనకు తెలుసు. తీసుకోవాలి, ఆ ఈ సేవకు పోవాలి, అక్కడ లైన్లలో నిలబడాలి. వాళ్ళు మళ్ళీ అక్కడ ఏవైతే డిమాండ్లు చేస్తున్నారో ఆ పైసలు కూడా వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఆఖరికి మీరు ఇచ్చేటువంటి మొదటి విడత 100,000 రూపాయలు మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఒక నెలన్నర పోతే మీకు ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ అనేటువంటిది వచ్చేస్తుంది. తర్వాత మీరు ఇచ్చేది ఉండదు, ఏమీ ఉండదు. ఈ ఎలక్షన్ స్టంట్లు చేసి ఇంకెన్ని రోజులు మీరు పబ్బం గడుపుతారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 2016లో మీరు ఇచ్చినటువంటి హామీ, 2002 గదులకు సంబంధించినటువంటి ఇళ్ళు, 2 బెడ్రూమ్ హౌసెస్ ఎక్కడ పోయినాయి? ఆ రోజున మీరు ఇచ్చినటువంటి లెక్క 22 లక్షల మందికి ఇళ్ళు ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది అని చెప్పిండ్రు. మీరు చెప్పినటువంటి లెక్క ఇవాళ ఆ లెక్క వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ 30 లక్షలు అవుతున్నది. సరే ఆ 22 లక్షలకు కూడా మేము 2 లక్షల మందికి ఇస్తామన్నారు. 2 బెడ్రూమ్ హౌసెస్ మేము నిర్మిస్తామన్నారు, అందులో 1 లక్ష నిర్మించినామని చెప్తున్నారు. 1,13,000 ఏమో ఇందులో ఎన్ని మీరు ప్రజలకు ఇచ్చిండ్రు, ఎందుకు ఇస్తలేరు? కట్టి ఉండి ఇప్పటి వరకు ఇవ్వనటువంటివి ఉన్నాయి, లాస్ట్ నిర్మాణం లాస్ట్ దశలో ఉన్నటువంటివి ఉన్నాయి, ఎందుకు వాటిని కంప్లీట్ చేసి ప్రజలకు ఇస్తలేరు? ప్రతి ఇది మీరు ఎలక్షన్లతోనే ముడిపెడతారా? 4.5 సంవత్సరాల్లో ఈ పథకం గురించి మీరు ఒక్కరోజు మాట్లాడలే, ఒక్కరోజు బయటకు వచ్చి దానికి సంబంధించినటువంటి ఏమీ చేయలేదు. ఇవాళ 2 బెడ్రూమ్ హౌసెస్ దే ఆర్ రెడీ ఫర్ ఆక్యుపింగ్, ఎందుకు ఆ లబ్ధిదారులకు మీరు 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తలేరు? మళ్ళీ ఇవాళ కొత్త పథకం అని దీన్ని తీసుకొచ్చిండ్రు. ఎంతమంది దీనికి అసలు మీరు ఎవరైతే లబ్ధిదారులను దీనికి ఎన్నిక చేస్తారో వాటికి సంబంధించి అంటే మళ్ళీ అంతే కదా, బీఆర్ఎస్ కార్యకర్తలకో లేకపోతే బీఆర్ఎస్ అనుభూతి పర్లకో లేకపోతే ఎమ్మెల్యే చెప్పినోనుకో ఎంపీ చెప్పినోనుకో మీరే ఇచ్చుకుంటారా? అంతే కదా, ఇప్పటివరకు మీరు చేస్తున్నటువంటిది అదే కదా. ట్రాక్టర్ల పంపిణీలో మీరు అదే చేసిండ్రు, బీసీ బంధులో మీరు అదే చేసిండ్రు, ఇంకొక వేరే ఏదైతే మీరు దళిత బంధుల్లో అదే చేసిండ్రు, ఇవాళ మీరు గృహలక్ష్మిలో కూడా అదే చేస్తారు. ప్రజల మనోభావాలతోటి, ముఖ్యంగా పేదల ఆశలతోటి, సొంతింటి కళ అనేటువంటి ఒక ఆశ ఏదైతే పేదోనుకుంటుందో దాంతో కూడా మీరు ఇవాళ రోజున రాజకీయం చేస్తున్నారు అనేటువంటిది సిగ్గుచేటు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మనం కనుక తీసుకుంటే, ఇందాక నేను చెప్పినట్టుగా నిర్మాణం అయ్యి ఆక్యుపైంగ్కి రెడీగా ఉన్నటువంటి 2 బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయి, ఎందుకు ఇస్తలేరు? నిర్మాణం లాస్ట్ దశలో ఉన్నటువంటి 2 బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయి, ఎందుకు ఇస్తలేరు? మళ్ళీ ఎలక్షన్ స్టంట్గా ఈ కొత్త పథకాన్ని తీసుకొస్తారు. ఏమంటారు అంటే నేను చెప్పిన నియోజకవర్గానికి 30 మందికి ఏమో ఇచ్చేసి మమ అనిపిస్తారు. తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది, అయిపోయింది, మేము మళ్ళీ అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పి మళ్ళా కథలు చెప్తారు. ఎన్ని సంవత్సరాలు, 2 టర్మ్స్లో మీరు పేదలకి 800,000 ఇండ్లు ఇచ్చిండ్రు కేసీఆర్ అని చెప్పి ఇవాళ ప్రజలు ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ లెక్క ప్రకారం, మీరు అధికారంలోకి వచ్చిన ఇమ్మీడియట్గా తర్వాత ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 22 లక్షల మంది తెలంగాణలో పేదలు సొంతింటి కోసం ఆశపడుతున్నారు, వాళ్ళకి ఇల్లు కట్టించాల్సినటువంటి ఒక బాధ్యత మా మీద ఉన్నదని మీరే చెప్తారు, మేము కాదు చెప్పింది. ఇవాళ ఆ నెంబర్ 30 లక్షల వరకు వచ్చిందనేటువంటిది కూడా విదితమే. మరి ఇవాటి వరకు మీరు 800,000 ఇండ్లు కట్టిండ్రు, 800,000 మంది పేదలకు మీరు ఇండ్లు ఇచ్చిండ్రు, ఏమైంది తెలంగాణలో?
ఎవ్వరూ ప్రశ్నించకూడదు. మీరు ఏదైతే రోజుకొక స్టంట్ తోటి బయటకు వస్తారో, రోజుకొక నాటకం తోటి బయటకు వస్తారో, ప్రజలు దాన్ని నమ్ముతారు కావచ్చు అని మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇవాళ తెలంగాణలో ప్రజలు చాలా జాగరూకులై ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పక్షాన మేం రేపు 23-24 తారీఖుల నుంచి బస్ యాత్ర కూడా చేపడతా ఉన్నాం. ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకేవైతే రావాలనో, వాళ్ళకేవైతే మీరు హామీలు ఇచ్చిండ్రో, వాళ్ళకేవైతే మీరు ప్రామిస్లు చేసిండ్రో, ఖచ్చితంగా వాళ్ళ పక్షాన వాళ్ళ గళమై తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది. ఇప్పటికైనా సరే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు 3 లక్షలు ఎందుకు ఆ నెంబర్ తీసుకొచ్చిండ్రో మీకే తెలవాలి. మీరు మీ నోటితోటి చెప్పినటువంటి 5 లక్షల రూపాయలు గృహలక్ష్మి పథకం కింద 5 లక్షల రూపాయలు మీరు ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అది మీరు ఇచ్చినటువంటి హామీయే. మీరు ఇచ్చినటువంటి హామీని మళ్ళీ మీకు గుర్తు చేస్తూ ఉన్నాము. మినిమంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. ఆ లబ్ధిదారులను సెలెక్ట్ చేసేటప్పుడు కూడా మీరు ఏ విధమైనటువంటి ఒక పార్షియాలిటీకి పోకుండా, మేము కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తాము, వీళ్ళకే ఇస్తాము అనేటువంటిది కాకుండా, పేద ప్రజలు నిజమైనటువంటి పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటిదిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. చెప్పిన మాట మేము వాళ్ళకి గుర్తు చేస్తున్నాం. మర్చిపోయండి కేటీఆర్ గారు, ఇప్పుడు నేను మీకు వీడియోనే వినిపించిన కదా. అట్లనే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం, జాగ ఎవరికి ఉంటే ఇల్లు లేని వాళ్ళకి, సొంత జాగ ఉన్నోళ్ళకి 5 లక్షల రూపాయలు మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ వాళ్ళు మర్చిపోయినారు. కాబట్టి ఇవాళ ఏదో కొత్తగా మేము ఏదో ఇది అత్యద్భుతంగా తీసుకొచ్చినామనంటే మాత్రం తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు. 3 లక్షల రూపాయలు ఒక ఇల్లు కట్టుకొని, మీకు కూడా తెలుసు మీడియా మిత్రులకి, 3 లక్షల రూపాయలతోటి ఇవాళ ఇల్లు నిజంగా పిల్లర్స్ అన్న చక్కగా పడతాయా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి మనం. ఖచ్చితంగా ఇవాళ 5 లక్షలు మినిమంగా ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన. వాళ్ళ నిబద్ధత అనేటువంటిది అక్కడనే అర్థమవుతుంది కదా. నేను ఇప్పుడు మీకు చెప్పింది అదే, కేసీఆర్కి కానీ సర్కార్కి కానీ నిబద్ధత లేదు, కేవలం ఎలక్షన్ స్టంట్గా మాత్రమే దీన్ని తీసుకొచ్చిన వాళ్ళు, ఇంకేమీ లేదు అక్కడ. మీరు వైన్ షాప్ల టెండర్ల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ 9.5 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో ఏ ఇబ్బందులు లేకుండా టైం కన్నా ముందర వచ్చేటువంటి వైన్ షాప్ నోటిఫికేషన్లు అండి. అంటే నిర్ణీత సమయానికన్నా కూడా గడువు ముగియక ముందరే వచ్చి వాళ్ళు వైన్ షాప్లకు టెండర్లు వేపిస్తున్నారు. కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు చక్కగా రావు. ఇంకా మనం తీసుకుంటే ఏ విధమైనటువంటి ప్రజలకి మంచి చేసేటువంటివి ఏవి కూడా చక్కగా వాళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వరు. ఇవాళ వైన్ షాప్లకు సంబంధించినటువంటి అంశం కూడా చెప్తాం, అదొక ఆదాయ మార్గంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. మీరు చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా ఆదాయం అనేటువంటిది వచ్చింది వైన్ షాప్ల టెండర్ల విషయంలో. నేను అదే అన్నా, నిర్ణీత సమయానికన్నా ముందరగానే, మళ్ళీ అప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి మరి ఎట్లా ఏం చేయాలి, పైసలు సంపాదించాలి కదా. అందుకని పైసా సంపాదనకి అన్ని ఎవెన్యూస్ వెతుక్కునేటువంటి సర్కారు ఇవాళ తెలంగాణలో ఉంది. వాళ్ళ సంపాదనకి, దయచేసి మీరు రాష్ట్ర ఖజానా సంపాదన అని మీరు తప్పుదారి పట్టద్దండి. టీఆర్ఎస్/బీఆర్ఎస్ నాయకుల సంపాదన కోసమై మాత్రమే వాళ్ళు ఏదైనా చేస్తున్నారు. థ్యాంక్ యూ.